ब्रूयात योजनानां शतैरपि मुच्यते सर्वपापेभ्यः विष्णुलोकं सगच्छति अम्बत्वद्दर्शनात् मुक्तिः न जाने स्नानजं फलम् स्वर्गारोहण सोपाने महापुण्य तरंगिणि विश्वेशं केशवं दुंडिं दंडपाणिंच भैरवं वंदे काशीं गुहां गंगां भवानीं मणिकर्णिकां अतितीक्ष्ण महाकाय कल्पांत दहनोपम भैरवाय नमस्तुभ्यं अनुज्ञां దాతుమర్హసి. అంటే భైరవాజ్ఞ లేనిది మనం కాశీలో ఏమీ చేయడానికి లేదు, కనుక ముందర భైరవుణ్ణి అనుజ్ఞని అడుగుతూ ఉన్నాము. త్వం ఇంకా పుష్కరుణ్ణి గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. త్వం రాజ సర్వతీర్థానాం త్వమేవ జగతః పితా యాచితో देहि मे तीर्थं सर्वपाप अपनुत्तये योऽसौ सर्वगतो विष्णुः चित्स्वरूपी निरञ्जनः स एव द्रवरूपेण गंगांभो नात्र संशयः नंदिनी नलिनी सीता मालिनी च त्रिपथगामिनी भागीरथी भोगवती जाह्नवी. త్రిదశేశ్వరి. ఇంతవరకు గంగ తాలూకు 12 నామాలను మనం శ్లోక రూపంగా విన్నాము. ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే స్నానకాలే పఠే నిత్యం మహాపాతక నాశనం. ఈ శ్లోకాలను మనం ఒడ్డు నిలబడి చదువుకుంటాం. తర్వాత మట్టి తీసుకొని దాంట్లో ప్రక్షేపణం చేస్తాం. మృత్తికాదాత్ సముత్పన్నే కృత్తే లోకభయంకరే మృత్తికాంతే ప్రదాస్యామి ఆహారార్థం ప్రకల్పయ. ఓం నమో గంగాయై విశ్వరూపిణ్యై నారాయణ్యై నమో నమః. ఇక అభిముఖంగా మనం మామూలుగా ప్రవాహం వైపు ముందరగా స్నానం చేయాలి.
శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ కాశీపతే వారణాశీపతే గంగా జటాజూట గౌరీపతే శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ కాశీపతే వారణాశీపతే గంగా జటాజూట గౌరీపతే. అర్ధాంగి ఉన్నది కానీ ఆమెనే నెత్తిన పెట్టుకున్నాడు ఆ స్వామి, అది మనం స్మరించుకుంటున్నాం అన్నమాట. శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ. అమ్మా, మనమందరం జయ జయ గంగే హర హర గంగే అనుకుంటూ గంగ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోదాం. అందరూ సిద్ధమవ్వండి వరుసగా ఒక ఆర్డర్ లో. ఇప్పుడు హలో హే హర హర గంగే 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 సుతం దేవం కంస చాణోరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. అత శ్రీ పుష్ప సంకాశం హారనోపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురు. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురు. మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం వర్ణిపించావచూడాంగం కృష్ణం వందే జగద్గురు. ఫుల్ల
పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవాన శిరోరథం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం భవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచిద్వంద్వం కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాల విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం భ్రమరాంబికా సోమశేఖరు పల్లవా
మంగళేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామర పాదపం రమణాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ దేశజం భవరోగిణాం అఖిలాపదాం అపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం ముక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నివర్తణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ భక్తవత్స సమర్పితం నిధిమక్షయం హరిదం వరం సర్వభూతపతిం పరాత్పరమ ప్రమేయమనుత్తమం సోమవారిన భూకాసన సోమపానిల కాకృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ విశ్వసృష్టి విధాయినం పునరేవ పాలన తత్పరం సంహరంతమపి ప్రపంచమశేషలోక నివాసినం క్రీడయంతమహర్నిశం గణనాథయూధ సమన్వితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ మృత్యుభీత మృగండ సోనుకృతస్తవం శివ సన్నిధౌ యత్ర యత్ర చ యః పఠే నహి తస్య మృత్యుభయం భవేత్ పూర్ణమాయురరోగతాం అఖిలార్థ సంపదమాదరం చంద్రశేఖర ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరాంబిక భూతనాథుని
భూమి వామ భాగము పొందుగా జయ కుంటివా. ఖ్యాతిగను శ్రీశైలమందు ప్రీతిగా నెలకొంటివా. పాతకంబుల పారద్రోలుచు భక్తులను చేకుంటివా. శ్వేతగిరిపై కలసి ఉన్న శ్రీగిరి భ్రమరాంబిక వెళ్ళి విరిసెను నీ ప్రభావము విష్ణులోకమునందున పల్లవి మూడు సార్లు చేయాలి. ఇట్లా తాన్ ఋషీగు స్తర్పయామి సర్వాన్ ఋషిపుత్రాగు స్తర్పయామి సర్వాన్ ఋషిపౌత్రాగు స్తర్పయామి భూ పితృగు స్తర్పయామి స్తర్పయామి సర్వాన్ పితృగు స్తర్పయామి 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 సర్వాః పితృపత్నీ స్తర్పయామి స్తర్పయామి స్తర్పయామి. అంటే సర్వాన్ పితృపుత్రాగు స్తర్పయామి 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 సర్వాన్ పితృపౌత్రాగు స్తర్పయామి 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 భూః పితృగు గ్యాస్ ఖతం హో గల్కా. దూసర్ కా జే తెల్ల ముగ కైలాసమందున నెల్ల లోకములందున తెల్లు నమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబిక అరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామిని కరుణతోమం మేలుమమ్మ కల్పవృక్షము భృంగిని వరుసతోని అష్టగంబును రాసి చదివిన వారికి సిరులు నీచెదనెల్ల కాలము